హలో అండి వెల్కమ్ టు ఇషాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ రాగి దోశ ఇది ఫెర్మెంటెడ్ రాగి దోశ అంటే మనము ఇడ్లీ దోశ బ్యాటర్ని రాత్రంతా పుల్ల పెట్టుకుంటాం కదా సో అలాగే మనము రాగి దోశ చేసుకుంటాము నార్మల్గా రాగిలో చాలా మినరల్స్ ఉంటాయి అలాంటిది మనం ఫర్మెంట్ చేసినా లేదు అంటే వాటిని స్ప్రౌట్స్గా చేసి తీసుకుంటే దాని రిజల్ట్స్ మనకి డబల్ అవుతాయి ఇక్కడ నేను వన్ గ్లాస్ రాగులు తీసుకుంటే హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి మూడు కలిపి నాలుగైదు సార్లు బాగా కడగాలండి ఎందుకంటే రాగుల్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో నీళ్లు వేసి మ్యాక్సిమం రెండు మూడు గంటలు నానబెట్టాలి ఎక్కువ అవసరం లేదు మూడు గంటలు నానిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి స్మూత్గా పేస్ట్గా చేసుకున్న తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేసి రాత్రంతా ఫర్మెంట్ చేయాలి మిల్లెట్స్లో బిట్వెల్వ్ వైటమిన్స్ ఉంటాయి ఎక్కువ అది అయన అబ్జర్బ్షన్కి మనకి చాలా యూజ్ అవుతుందండి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పీసీఓఎస్ వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది క్రిస్పీ రాగి దోశ రెడీ అండి ఇది కో కోకోనట్ చట్నీ ఆర్ పల్లి చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు హెల్తీ బ్రేక్ఫాస్ట్ హోల్ ఫ్యామిలీకి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వారి కోసం చెప్తున్నాను మిల్లర్స్లో చాలా పోషక విలువలు ఉంటాయి బియ్యము గోధుమల కంటే ఎక్కువ ఉంటాయి అందుకనే ఫ్రీక్వెంట్గా మన డైట్లో మిల్లర్స్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది అంటే చిరుధాన్యాలని యాడ్ చేసుకోవడం చాలా మంచిది దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనే సంస్థ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది సో ఇలాంటి పోషక ఉన్న ఆహారాన్ని మనము మన ఫ్యామిలీకి డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ